ప్రకాష్ రాజ్ గారిని అయితే పట్టుకొని నువ్వు జిగ్నేష్ మెగ్వాని ఇంకెవడో తీవ్రవాది ఆడెవడో తీవ్రవాది అని అన్నావు కదా, ఖబర్దార్ బండి సంజయ్, నేను నీకు వీడియో పంపిస్తా. మీ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి, మీ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పనిచేసేటువంటి ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్, ఏబివిపి, ఇంకా చాలా ఇటువంటి ఇతరులు ఏవైతే ఉన్నాయో దాంట్లో పనిచేసేటువంటి వ్యక్తులు బురకాలు వేసుకొని, హిందువులే బురకాలు వేసుకొని, ముస్లిం వేషంలో బురకాలు వేసుకొని రోడ్ల మీదకి వచ్చి బొట్లు పెట్టుకున్నటువంటి హిందువుల్ని కొట్టి వీడియోలు తీసి, ఇదిగో చూడు ముస్లిమ్స్ మొత్తం మన హిందువులను చంపేస్తారు, ఇదిగో చూడు జిహాదీలు, ఇదిగో చూడు తీవ్రవాదులు, ఇదిగో చూడు ఖలిస్తాన్లు, ఇదిగో చూడు ఆఫ్ఘనిస్తాన్లని మీ తప్పుడు ప్రచారాలు చేయడానికి సిగ్గులేదురా మీకు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లుచ్చ వెదవల్లారా సన్నాసులారా, సిగ్గు అనిపించట్లేదురా మీకు కొంచెమైనా? దేశ అభివృద్ధి గురించి ఒక్కడు మాట్లాడు, రంగ సంస్థల్ని మొత్తం నరేంద్ర మోడీ తీసుకొని పోయి గుజరాతి గుండాలకు అమ్ముతుంటే మీకు ఒక్కడికి కూడా నోరు రాదు. ప్రకాష్ రాజ్ గారు ప్రజాస్వామ్యం మాట్లాడితే దేశద్రోహి, ప్రకాష్ రాజ్ గారు బసవేశ్వరుడు గురించి మాట్లాడితే దేశద్రోహి, ప్రకాష్ రాజ్ గారు గౌతమ బుద్ధుడు గురించి మాట్లాడితే దేశద్రోహి, ప్రకాష్ రాజ్ గారు మహాత్మా పూలే గురించి మాట్లాడితే దేశద్రోహి, ప్రకాష్ రాజ్ గారు అంబేద్కర్ గురించి మాట్లాడితే దేశద్రోహి. ఎవరి గురించి మాట్లాడరాలా? నరేంద్ర మోడీ గొప్పోడు, చాయ్ వాలాయే, జబ్ చాయ్ బేచాయే, చాయ్ అమ్మిండు ఆ స్టేషన్ కూడా అమ్ముతుండు ఇప్పుడు, అంత గొప్పోడు నరేంద్ర మోడీ. ఇక ఆయనంత పొడుచుడుగాడు పీగుడుగా లేడని ఆయన రోజు భజన చేస్తే గొప్పడవుతాడు ఆ ప్రకాష్ రాజ్. ఖబర్దార్ బండి సంజయ్, అరే బీజేపీ గుండాలరా క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు మీకు జ్వరం రావాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆ జ్వరాన్ని నేను రప్పిస్తా. రాష్ట్రంలో ఎంతమంది జనాలు ఉన్నారో తెలియదు, తెలంగాణలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో తెలియదు, ఎంతమంది అసెంబ్లీలు ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో తెలియదు. బండి సంజయ్ కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి మందు తాగుతాడు, ఫామ్ హౌజ్లు పండుకుంటాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి నవ్వుకుంటుర్రు, ఈయనను చూసి సంతోషపడుతున్నాం. మోడీని, బండి సంజయ్ని, గుండు సంజయ్ని, ఈ ధర్మపురి నరేంద్రని చూసి ఇక వీళ్ళంతా అందగాళ్ళు లేరు, సోగ్గాళ్ళు, అందమైన ముఖం ఉంటుందని ఈయనను చూసి నవ్వుకుంటుర్రు. కేసీఆర్ని చూసి తెలంగాణ ప్రజలు చీ థూ అని అంటారు, అంటారు కాదంటలేరు కానీ చీ థూ అని కేసీఆర్ని చూస్తూ అంటారు. మంచిదే గుండా, పచ్చి గుండా బండి సంజయ్. మీ గురించి ఎవడు మాట్లాడొద్దు, మీ గురించి ఎవడు ప్రజలకు మీరు చేసేటువంటి దుర్మార్గాల గురించి చెప్పొద్దు, చెప్తే సోషల్ మీడియాని బ్లాక్ చేస్తారు, యూట్యూబ్ ఛానళ్ళకు రిపోర్ట్లు కొడతారు, మాట్లాడే వ్యక్తులకు ఫోన్లు చేసి బెదిరిస్తారు. గుండాల రరై, పిట్ట బెదిరింపులకు, తాతాకు సప్పులకు భయపడతామరా? దేశ రాజకీయాలు అంటూ కేసీఆర్ కొత్త డ్రామాలు అంటుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తీవ్రవాదుల సంస్థల అధ్యక్షుడు అంట ఎవరు, రాశిడు బాహరాశిడు, తీవ్రవాదుల సంస్థల అధ్యక్షుడు. ఈ అమ్మాయికి చదువు రాదు సంజయ్, కేసీఆర్ పాపండి నాకు చూస్తే జాలేదన్నా ఆయన చూస్తారన్నాడు. వాస్తవమే కేసీఆర్ గారు, నీతో పాటు నాకు కూడా జాలేదు, నిన్ను చూస్తుంటే బండి సంజయ్ చూసి ఇద్దరిని చూస్తుంటే జాలేస్తుంది. ఒక ఆయన ఎత్తుపోతల పథకాన్ని మొదలుపెట్టింది కాబట్టి ఎప్పుడు పోతారనే నాకు జాలేస్తుంది. చదువే రాదు సన్నాసులకు. నరేంద్ర మోడీ ఏం చదువుకున్నాడు రా మళ్ళీ చెప్తావా? డిగ్రీ చేసిడా? అర్ధగంట ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్పురా మళ్ళీ నరేంద్ర మోడీని. జైల్లో పెడతానికి, ఐటీ దాడులు చేస్తానికి నా దగ్గర గుడిసె కూడా లేదు అది మళ్ళీగా. చిన్నప్పుడు కేసీఆర్ చేసేటువంటి దుర్మార్గాలు లేవు అని అంటే 100% ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడినప్పుడు వీళ్ళు ఐటీ దాడులని, లేకపోతే ఇంకోటని, ఇక్కడ స్కామ్ చేసినామని, అక్కడ స్కామ్ చేసినామని ఎంపీలను బెదిరించడం, ఎమ్మెల్యేలను బెదిరించడం, ముఖ్యమంత్రులను బెదిరించే ప్రయత్నం చేస్తారు. నాలాంటి పేదవాడు కనుక ఈ గుండాలు చేసేటువంటి గుండాగిరిని బట్టబయలు చేసిన అనుకో ఏం బిగలేదు. ఏముంది మన దగ్గర బిగతానికి? చదువుకోవడానికి పుస్తకాలు, తినడానికి తిండి తప్ప వాడు ఏం చూసుకోవడానికి మన దగ్గర రూపాయి లేదు కాబట్టి వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలను మనం ధైర్యంగా బయటపెట్టచ్చు, సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టచ్చు. మలిగడన భయపడి భారతీయ జనతా పార్టీలోకి మనం ఎల్లకి పోవాల్సినటువంటి పనే లేదు. మా అయితే చంపడేమో అంటే ప్రచారం చేస్తుంటే జీర్ణించుకోలేకపోతే చంపుతడేమో కానీ మన సాగుతోని వాస్తవం అనేది ప్రజలకు పోతుంది. చూడండి రాకేష్ టికావత్ చేసినటువంటి ఉద్యమాన్ని ఎంత ఇన్స్పైర్గా తీసుకోవాలి మనం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పింది, పంజాబ్లో తరిమి తరిమి కొట్టింది నరేంద్ర మోడీ. అనవసరమైనటువంటి విషయం, మనం వ్యక్తిని వ్యక్తిగా గౌరవిద్దాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చెడ్డోళ్ళు ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో చెడ్డోళ్ళు ఉన్నారు, అంత మాత్రాన ఒక పార్టీని, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం తప్పుడు. ఈ బండి సంజయ్ లాంటి కులవాదులు, మల్లిగాన్ లాంటి కులవాదులు, ధర్మపురి అరవింద్ లాంటి కులవాదులు, పచ్చి కులవాదులు వీళ్ళు ముగ్గురు. వీళ్ళు అస్సలు వీళ్ళకు మతం మీద ప్రేమ కానీ కేవలం కులాన్ని అధికారంలోకి తీసుకురావాలంటే ఇవన్నీ వేషాలు వేయాలన్నమాట. ఎవరికి చెప్తారా మీరంతా దొంగలు మీరు?